బెదిరింపులకు గురిచేస్తున్నది బీజేపీ పార్టీ. మరి నిన్న చింతల రామచంద్ర రెడ్డి గారు మన అరవింద్ ఇంటి మీద దాడి జరిగిందని చెప్పేసి మాట్లాడడం కోసం పోయిండు. అయితే ఒక ఛానల్లో నిన్న డిబేట్లో నేను అడిగిన, రామచంద్ర రెడ్డి గారు మీ వయసుకున్నంత అనుభవం మీ అనుభవంకున్నంత వయసు అరవింద్కి లేదు, మరి ఏనాడైనా మీ మీద దాడి జరిగిందా అని అడిగారు. నా మీద ఏనాడు జరగలేదు అన్నాడు. ఎందుకు అంటే మీరు ఎప్పుడు మాటలు జారలేదు కాబట్టి మీ మీద దాడి జరగలేదు. మరి ఇది దాడి జరిగింది అరవింద్ ఇల్లు కాదు, అది డి శ్రీనివాస్ గారి ఇల్లు. మరి డి శ్రీనివాస్ గారు అరవింద్ కంటే 50 రెట్ల రాజకీయం ఎక్కువ చేసిండు. సుదీర్ఘంగా దాదాపు 40-45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు ఆయన. మరి పిసిసి అధ్యక్షుడిగా చేసిండు, మంత్రిగా చేసిండు, ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు చేసిండు. మరి అదే ఇంట్లో నుంచి ఆయన రాజకీయం చేసిండు, ఎందుకైనా మీద దాడి జరగలే. అంటే ఈనాడు కూడా ఆయన మాటలు రాజకీయంగా మాకు ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నోరు జారలే. ఈయన ఎంపీ అయిన నుంచి మహిళను చూడకుండా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ రాజకీయంగా మీరు మాట్లాడితే ఎన్ని మీరు మాట్లాడినప్పటికీ కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జగిత్యాల్లో కవితక్క గారు ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే మళ్లీ ఎమ్మెల్సీ అయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వారిని ఆహ్వానం మేరకు వెళ్లి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, మీ ఆధ్వర్యంలో అయింది కదా, మీరు శాంక్షన్ చేయించారు కదా, ఒకసారి చూడండి అని చెప్తే ఆ బ్రిడ్జ్ మీద తిరిగితే అరవింద్ ఏమని కామెంట్ చేస్తాడండి? మోడలింగ్ చేస్తున్నారా కవిత? కవిత గారు కూడా కాదు, కేసీఆర్ అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎప్పటి నుంచి రెచ్చగొడుతున్నాడు. సరే ఆయన బాండ్ పేపర్ ఇచ్చిండు, ఆయన సర్టిఫికేట్లు, ఆయన చదువుకున్న సర్టిఫికేట్లే డూప్లికేట్ అయినప్పుడు నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి బాండ్ పెద్ద లెక్క అని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఈ రోజు కూడా నిరూపించాడు ఆయన, నిజంగా ఆయన సర్టిఫికేట్లు ఒరిజినలా డూప్లికేటా అని ఇప్పటి కూడా ఆయన చెప్పాడు. బాండ్ గురించి మాట్లాడాడు, టీఆర్ఎస్లో ఒక రోడ్ వేస్తే రోడ్లో క్వాలిటీ లేదంటాడు, ఒక బ్రిడ్జ్ కడితే బ్రిడ్జ్లో క్వాలిటీ లేదంటాడు. నీ బతుకు ఒక బ్రిడ్జ్ కానీ ఒక ఏదైనా చెప్పుకునేటటువంటి పని నువ్వు చేసినావా? నువ్వు చెయ్యవు, నీతో కాదది. ఈరోజు అందరు కూడా పరామర్శిస్తున్నారు పోయి, ఏంటంటే మా తోటివాడు కదా, మా తోటి నాయకుడు కదా మేము పరామర్శిస్తున్నాం అన్నాడు. మరి అదే తోటి నాయకుడికి మీరు ఎందుకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పలేదని చెప్పేసి నేను మీరు అడుగుతా ఉన్నా. మరి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు ఈటెల రాజేందర్ గారు విరుచుకుపడ్డారు, సిఎస్ గారు అధికారులను అడ్డం పెట్టుకొని ట్రైనింగ్లు ఇచ్చి ఇంకా చాలా మాట్లాడారు. అంటే అధికారులను భయభ్రాంతులకు దీన్ని లాగేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు, దీంట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కావాలని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు. మరి గవర్నర్ గారు నిన్న మాట్లాడినారు, దాడి జరిగింది, దాడి గురించి మీరు మాకు వివరాలు కావాలని డీజీపీకి అడిగారు. సంతోషమే, మీరు రాజ్యాంగ అధికారంలో ఉన్నారు, మీరు తీసుకుంటా సంతోషమే. మరి కవితక్క ఒక మహిళా నాయకురాలుగా ఉంటే వందలాది మందిగా ఇంటి మీద దాడి చేసినాడు, మీరు ఎందుకు అడగలేదని గవర్నర్ గారిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి బీజేపీలందరూ నాయకులందరూ కూడా లైన్ పోయి మీరు మాట్లాడుతున్నారు, కావాలని చెప్పేసి రెచ్చగొడుతున్నారు. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఉండే శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు లేకుండే ఈరోజు శాంతి భద్రతలు బీజేపీ హయంలోనే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అన్ని రాష్ట్రాల్లో కూడా శాంతి భద్రతలకు సెక్యూరిటీ లేకుండా భంగం కలుగుతూ ఉంది. మరి ఒక రాజ్యసభ ఎంపీలను సీఎం రమేష్ కావచ్చు, సృజనా చౌదరి కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టినరు, భయభ్రాంతులను గురి చేసినరు, వాళ్ళ మీద దాడి చేసినరు, అది సిబిఐయా ఈడీనా ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఒకటి దాడి అయితే చేసినరు. మరి నిన్న మా కార్యకర్తలు చేసినటువంటి దాడి 0.0001% కూడా కాదు వీరు చేసినటువంటి దాడిలో. వారి భయభ్రాంతులను గురి చేసి రాత్రి కణవగప్పి కేసులు మూసేసారు. ఎవరిదండి దాడి? ఈ దేశంలో ఎవరండి దాడి చేసేది? రాష్ట్రాల మీద జరుగుతున్న దాడియా, లేకపోతే బీజేపీ ఇతర పార్టీల మీద జరుగుతున్నటువంటి దాడి కాదా? లేకపోతే ఇదా దాడి? ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి మీ మధ్యప్రదేశ్లో తీసుకొచ్చేసి మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు, దాన్ని దాడి అనరా? ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డటువంటి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి మళ్లీ వేరే ముఖ్యమంత్రి కూర్చోబెట్టారు, దాన్ని దాడి అనరా? హైదరాబాద్కు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త పోయి ఎన్నో సంవత్సరాలు కష్టపడి బాంబే ఎయిర్పోర్ట్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా నిర్మిస్తే రాత్రికి రాత్రి దాన్ని కబ్జా చేసుకునేది దాడి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవడి గురించి అండి దాడి గురించి మాట్లాడేది? అరవింద్ గాని సంజయ్ గాని మేము హెచ్చరిస్తా ఉన్నాం మిగతా బీజేపీ నాయకులకు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు. ఒకవేళ బూతులే మాట్లాడాలనుకుంటే తెలంగాణ బిడ్డలకు బూతులు కొట్టేం కాదు, కానీ మాకు సంస్కారం అడ్డొస్తది. మేము బూతులు మాట్లాడితే మా కేసీఆర్ గారు మా రెండు చెవులు పట్టి వింటారు, ఇది మన సంస్కారం కాదు అని. ప్రధానమంత్రి గురించి కూడా మేము మాట్లాడగలుగుతాం, మీ అమిత్ షా గురించి కూడా మాట్లాడగలుగుతాం, కానీ ఇప్పటివరకు ఏ మినిస్టర్ గాని ఏ ఎమ్మెల్యే గాని మా సంస్కారం మేము కోల్పోలే. మీరు కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే మీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి అరవింద్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.